హలో ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదండి ఇలాగా స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను స్టిచ్చింగ్ చేయాలని మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే స్టార్ట్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఫార్టీ వన్ సైజు బ్యాక్ ఓపెను ఫ్రంట్ రౌండ్ బ్యాక్ కూడా రౌండు చంక దగ్గర కూడా మనకి లాగా మంచి నీట్గా వచ్చేటట్టు పట్టివేశాను ప్రిన్సెస్ కట్ అనమాట ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మీకు అంతగా తెలియట్లేదు కప్స్ పెడితే మీకు తెలుస్తుంది ఇంకో చూడండి కప్స్ పెడితే ఈజీగా మీకు చెస్ట్ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది హైట్ ఎక్కువ ఉంటారు పర్సనాలిటీ ఉంటారు చెస్ట్ కూడా హెవీగా ఉంటుంది అనమాట మనకి చూడడానికి ఇంత పెద్దగా ఉన్నా వాళ్ళకి బాగా సెట్ అయిపోతుంది చాలా బ్లౌజ్ కుట్టాను విలవి అప్పుడే త్రీ ఇయర్స్ నుంచి కుట్టానండి అన్నీ కూడా ఓవర్ డీప్ అనమాట నేను ఛానల్లో మీకు చాలాసార్లు చూపించే ఉంటాను ఓవర్ డీప్ బ్లౌజెస్ ఈ డీప్ కూడా నాకు డౌటేనండి తక్కువ అవుతుందేమో అంటారేమో అని డౌట్ అనమాట బాగా బ్రాడ్గా కావాలి అంటారనమాట నాకు అదే డౌట్ వస్తుంది వెనకాల ఇంకా తక్కువ అయిందా ఇంకా ఎక్కువ పెంచాల్సిందేమో అని అనుకుంటున్నాను ఏమంటారో వాళ్ళు మళ్ళీ కట్ చేసి కుట్టమంటే మాత్రం ఇంకా నా పని అయిపోయినట్టే ఇవి వచ్చేసి టాప్స్ అనమాట ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చూసుకుని నేను అప్ అయ్యి ఈ టాప్స్ కుట్టాను టూ అవర్స్ పట్టిందండి చూడడానికి టాప్సే కానీ టైం ఎక్కువ పడుతుంది మళ్ళాగా అంటే ఎవరైతే బ్లౌజ్లో పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళకి టాప్స్ వేస్ట్ అనమాట ఇలాంటివి ఒప్పుకోకండి టైం వేస్ట్ నాకేంటంటే రెగ్యులర్ కస్టమర్ కాస్ట్ కూడా బాగా ఇస్తారు కాబట్టి ఒప్పుకున్నాను కానీ లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను నేను ఎంత తీసుకుంటానంటే హ్యాండ్స్ జాయిన్ చేయాలి హైటు అడ్జస్ట్మెంట్ ఉంది సైజ్ జాయింట్లు దానికి నేను సిక్స్టీ తీసుకుంటాను రెండు వచ్చేసి అలాంటివి ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ మిగతావేమో హైట్ అడ్జస్ట్మెంట్ సైడ్కి జాయింట్లు హ్యాండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి ట్వంటీ ట్వంటీ ఫార్టీ మొత్తానికి టూ హండ్రెడ్ అయితే తీసుకుంటానండి ఒక రకంగా చెప్పాలంటే టూ హండ్రెడ్ కూడా నాకు లాసే నేను ఒక రెండు బ్లౌజులు కట్ చేసేసుకుని ఒక బ్లౌజు అనేది సగం వరకు అయిపోతుంది ఈ టైంలో కానీ అన్నీ కూడా మనీతో కంపేర్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి ఇంక నేను ఒప్పుకున్నాను అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకి ఇంకొక బ్లౌజ్ అయితే తెచ్చారు ఇది ఎవరిదంటే నేను పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ కుట్టానా మీకు ఐడియా ఉందో లేదో రీసెంట్గా అప్లోడ్ చేశాను వీడియో వాళ్ళదనమాట ఆ ఫిట్టింగ్ నచ్చి మళ్ళీ మనకి ఒక బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి మొగ్గం వర్క్ కాదు నార్మల్గానే మామూలుగా ఎలా అంటే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా అది నేను ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఒకసారి నెక్ కొంచెం బ్రాడ్గా పెట్టుకోమని అది కూడా విషయం మీతో షేర్ చేశాను మీకు గుర్తుందో లేదో పింక్ కలర్ వర్క్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా పెట్టానండి మన ఛానల్లో స్టిచ్చింగ్ ఛానల్లో ఉంది అయితే ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి ఏం లేదు కానీ నెక్కి మాత్రమే ఉంది ఇంకా చూడండి సో మొత్తం కూడా నేనైతే క్రాస్ చెక్ చేసుకుంటాను మళ్ళీని ఇప్పుడు కాదు కుట్టే ముందు క్రాస్ చెక్ చేసుకుంటాను సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక శారీ వచ్చింది ఈ శారీ పీకో ఫాల్ చేయాలి చూడండి పీకో ఫాల్ చేసేసి మనైతే అమ్మాయికి ఇవ్వాలన్నమాట నేను చెప్పాను కదా ఒక వర్కర్ని అదే మన హెల్పర్ని పెట్టుకున్నానండి వాళ్ళకి సో దీనికి సంబంధించిన ఫాల్ అయితే చూస్తున్నాను ఇదైతే కొంచెం లైట్ అనిపిస్తుంది నాకు డార్క్ది వెతుకుతాను నేను ఏం చేస్తానంటే ఒక కవర్లో ఇది చూడండి ఈ కలరు మ్యాచ్ అవ్వట్లేదు చూస్తున్నాను అనమాట నేను ఒక కవర్లోనే పెట్టేసుకుంటాను అన్ని కలర్స్ లైట్ డార్క్ అన్నీ కూడా ఈ బ్లూ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు చూడాలి మళ్ళీ లేకపోతే బయట నుండి తీసుకురావాలా ఏంటనేది చూస్తున్నాను ఇవన్నీ సెట్ చేసి పెట్టేస్తే అమ్మాయి వచ్చి తీసుకెళ్తుంది అనమాట ఇది కూడా లైటే లైట్గానే ఉంది ఈ కలర్ కూడా సో నేనైతే వేరే కలర్ ట్రై చేస్తాను ఇదైతే బాగానే అనిపిస్తుంది కొంచెం దగ్గరగానే మంచిగానే అంటే పైకి కనిపించట్లేదు అనమాట లైట్గా ఇంకొకటి తీసుకొస్తాను ఇందులో ఉంటాయి సో ఇదైతే పర్ఫెక్ట్ అండి చూసారా దానికని ఇది డార్క్ ఉంది ఇదైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇది తీసుకుంటాను ఇది ఒక బ్యాగ్లో మొన్న చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫాల్స్లు పీ తెప్పించుకున్నాను ఫాల్స్కి దారాలు తెప్పించుకున్నాను చెప్పాను కదా ఆ బ్యాగ్ అనమాట ఇది కొత్త బ్యాగ్ కాబట్టి ఇది ముందు వాడను పాతవన్నీ వాడేయాలి లేకపోతే పాతవి అలా ఉండిపోయి పాడైపోతాయి కొత్తవి సేల్ అయిపోతాయి ఇది కొత్త ప్యాకింగ్ కాబట్టి మనం ఇప్పుడప్పుడే వాడకూడదు అనమాట పాతవన్నీ అయిపోయాక వాడాలి కలర్స్ లేనప్పుడు మాత్రమే తీస్తాను లేదా ఓల్డ్ స్టాక్ అయిపోయి పాడైపోతాయి క్లాత్లన్నీ కూడా అని సో ఇది వచ్చేసి కవర్లో పెట్టేస్తానండి ఇంకొక శారీ ఉంది ఇంకొక శారీ కూడా అలాగే కట్ చేసేసి ఇది ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ కట్ చేసేసుకుని పక్కన పెడతాను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి లేదంటే మాత్రం మనకి కొంగు వైపుకి అయితే కట్ అయిపోతుంది ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కదా ప్రాబ్లం అందుకని చెప్తున్నాను అనమాట ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇలాగా చూడండి ఇక్కడ అంతా నీట్గా కట్ చేసేయాలి ఇలాగా ఇక్కడ అంతా కూడా అంతే ఇది పక్కన పెట్టేసుకుందాము ఇదంతా ఫోల్ ఇన్ చేసుకుని ఒక కవర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఒక పని ఇంకొక శారీ ఉంది అది కూడా బయటకు తీస్తాను సో ఇప్పుడంతా ఇదే వర్క్ సరిపోయిందండి టాప్స్ ఎప్పుడైతే నా దగ్గరికి వస్తాయో అప్పుడు వర్క్ అంతా ఆగిపోతుంది వీడియోస్ ఆగిపోతాయి వర్క్ ఆగిపోతాయి అది ఏం ఉండదు సైడ్కి జాయిన్ వేయటాలి హ్యాండ్ వేయటాలన్నా సరే హ్యా హైట్ అడ్జస్ట్మెంట్ అవన్నీ కదా చూడడానికి వాళ్ళకి ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ పెట్టి కొనుక్కుంటారు కదా మనకి టాప్స్ టీచర్స్ వేయడానికి ఒక థర్టీ కంటే ఎక్కువ అవసరం లేదనుకుంటారు కానీ అలాంటివి ఆల్రెడీ మనం కొంచెం సక్సెస్ అయిన తర్వాత తీసుకోకూడదండి కొత్తగా ఎవరైతే టైలర్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చామని చెప్పాలన్నమాట వాళ్ళకి కూడా వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది మనకి ఏం తక్కువైంది ఇప్పుడు అవంతా ఇవన్నీ కుట్టుకుని హెల్త్ పాడు చేసే కన్నా ఒకరికి వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది కదా యాక్చువల్లీ నా దగ్గర హెల్పర్ లేరు పెట్టుకుందామన్నా నా ఇంట్లో ప్లేస్ లేదు లేకపోతే నేనే తీసేసుకుని మొత్తం కూడా ఒక హెల్పర్కి ఇచ్చేదాన్ని నా దగ్గర మిషన్ కూడా ఉంది కదా ఒక చిన్న హెడ్ ఉంది మనకి బాడీ కూడా ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది ఎవరైనా కాల్ చేస్తే నేను ఇలా పెట్టుకుని కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటాను అనమాట లేదంటే అస్తమాని ఏదో ఒక ఫోన్లో వస్తూ ఉంటాయి నాకు పని అవ్వదు అందుకుని ఇక కట్ చేసేయాలి ఇలాగా ఇదంతా కూడా ఇలాగా చూడండి పీకొచ్చేస్తే అయిపోతుంది చూసుకోవాలి కొంగు పక్కనే వచ్చింది చూడండి కొంగు పక్కనే మనకి బ్లౌజ్ వచ్చిందనమాట ఈ పనంతా అయ్యేసరికి టూ థర్టీ అవుతుందండి మళ్ళీ నేను కొంచెంసేపు ప్రెస్ తీసుకుని పిల్లల దగ్గరికి వెళ్తాను నా అన్నీ కూడా లిమిటెడ్గానే ఉంటాయి అంటే వస్తున్నాయి కదని పడిపడి కుట్టాను అలా అని చెప్పేసి బ్లౌజులు మాత్రం ఎవరికి ఇవ్వకూడదండి అది రాంగ్ చేసినా ఏం చేసినా మొత్తం మన మీదే పడుతుంది అనమాట అందుకు నేను బ్లౌజులు ఎవరు అడిగినా కూడా కావాలంటే వీడియో షూస్ నేర్చుకుని మీరే సంపాదించుకోండి అంటాను తప్ప నేను మాత్రము బ్లౌజులు కానీ ఏది ఇవ్వనమాట ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఇవ్వను ఇప్పుడు దీన్ని కూడా ఫోన్ చేసుకుని ఇవ్వాలి మీరైనా సరే అంది నేనని కాదు మీరైనా సరే బయట వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇవి ఇవ్వకండి బ్లౌజులు కుట్టడం ఎంత ఇంపార్టెంటో కట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట రెండు కూడా ఒకరు చేస్తేనే బెస్ట్ లేకపోతే కుట్టిన వాళ్ళకి ఏముండదు కటింగ్ చేసిన వాళ్ళ మీద పడిపోతుంది కటింగ్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది కదండి ఫినిషింగ్ మరి అన్ని బాగా ఇచ్చినా కూడా కష్టమే అందుకని రెండు ఒకళ్ళే చేయాలన్నమాట ఇదంతా అప్పుడు ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తాను అంతలోపు ఒక వీడియో పోస్ట్ చేసుకుంటాను ఆ వీడియో పోస్ట్ చేసుకునేసరికి ఫ్రీ అయిపోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ